ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. సమ్మర్లో మ్యాంగోస్ స్పెషల్గా లభిస్తూ ఉంటాయి. ఈ సీజన్లో మ్యాంగోల్ని ఎంజాయ్ చేయలేకపోతే ఇక తర్వాత 10 నెలల పాటు మనకి మ్యాంగోస్ తినే అవకాశమే ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సీజన్లో మ్యాంగోస్ని ఎంజాయ్ చేయాలనుకుంటారు. మరి అందరికీ ఈ రోజుల్లో ఒబీసిటీ సమస్య. సమ్మర్లో మ్యాంగోస్ బాగా తింటే బరువు పెరిగిపోతాం. ఇక కొత్త అవకాయల సీజన్తో ఆటోమేటిక్గా బయటికి వెళ్ళి ఎంజాయ్ చేసే ఫుడ్స్తో సమ్మర్ హాలిడేస్కి ఎక్కువ వెయిట్ పెరుగుతారు. ఆల్రెడీ వెయిట్ పెరిగిన వారు తగ్గాలనుకున్నా సమ్మర్ హాలిడేస్లో ఈ మ్యాంగో వాడటం వల్ల వెయిట్ అసలు పెరగకుండా ఉండాలన్నా పెరిగినా తగ్గాలనుకున్నా వీళ్ళకి ఒక స్పెషల్ ప్రోగ్రాం ఇప్పుడు నేను ఈ సమ్మర్ హాలిడేస్లో చేస్తే బాగుండని చెప్పబోతున్నాను. మ్యాంగో జ్యూసులు తాగుతూ కూడా మీరు వెయిట్ తగ్గించుకునే స్పెషల్ ప్రోగ్రాం మీరు ఫాలో అవ్వచ్చు. ఒక 30-40 డేస్ పెట్టుకోండి సమ్మర్ సీజన్లో. ఎలా తీసుకుంటే వెయిట్ లాస్ అవుతుంది? ఉదయం పూట 11 గంటల వరకు మీరు ఒట్టి వాటర్తోనే ఉండండి. ఏ ఆహారము తీసుకోవద్దు. ఒట్టి వాటర్ లేచిన వెంటనే 1.5 లీటర్ తాగుతారు, మోషన్ అయిపోతుంది. మళ్ళీ 9:30-10 ఇంటికి మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు లేకపోతే వర్క్ చేసుకునేటప్పుడు ఇంకొకసారి నీళ్లు తాగేసి సెకండ్ టైం మోషన్కి వెళ్ళిపోండి. 10:30-11 ఆ సమయాల్లో ఒక గ్లాసు మ్యాంగో జ్యూస్ తాగండి. 300 ml మ్యాంగో జ్యూస్ సరిపోతుంది. అంటే మ్యాంగో ముక్కల కంటే రసాలు తాగేవి ఎక్కువగా లభిస్తుంటాయి మనకి. ఎక్కువగా ఫస్ట్లో మే నెలలో అంటే మ్యాంగో రసాలు ఎక్కువ వస్తాయి. చిన్న రసాలు, పెద్ద రసాలు ఇలాంటివి ఎక్కువగా ఈ సీజన్లో ముందు లభిస్తాయి. కాబట్టి సువర్ణ ర్యాకెట్ లాంటివన్నీ కూడా ఈ మ్యాంగో జ్యూస్ ప్యూర్ జ్యూస్ తీసుకుని అందులో తేనె 2 స్పూన్లు కలుపుకొని పులుపుగా ఉంటే 3 స్పూన్లు శుభ్రంగా ప్యూర్ జ్యూస్ తాగేసేయండి. పంచదార అస్సలు యూజ్ చేయొద్దు. తేనెతో మ్యాంగో జ్యూస్ తాగేసేయండి. 11 కట్ల 1:30కి లంచ్ తీసుకోవాలి. ఈ లంచ్లో ఒక్క పుల్క లేకపోతే ఒక జొన్న రొట్టె, ఒక సజ్జ రొట్టె ఏదైనా పెట్టుకోండి. 2 రకాల కర్రీస్ పెట్టుకోండి. బాగా స్టీముడ్ వెజిటబుల్ ఏదన్నా ఒకటి పెట్టుకున్నారంటే సమ్మర్లో హాయిగా ఉంటుందన్నమాట, దాహం వేయకుండా. కాస్త మిక్స్డ్ వెజిటబుల్స్ 5-6 రకాలు 8 రకాలు కలిపేసి ఒక స్టీముడ్ వెజిటబుల్ లాగా పెట్టుకుని దాని మిరియాల పొడి, కాస్త జీలకర్ర ధనియాల పొడి, నిమ్మరసం అట్ట కలిపేసుకుని దాన్ని అట్ట పెట్టుకోండి ఒక కర్రీలాగా. ఇంకొక కర్రీ మీకు కావలసినట్టు వండుకోండి. ఆకుకూర వండుకోండి, పప్పేసి వండుకోండి, లేకపోతే ఇంకొక వెరైటీ కర్రీ ఏదన్నా ఇష్టమని చేసుకోండి. 2 కూరలు పెట్టుకోండి. ఒక రొట్టె కానీ పులక కానీ పెట్టుకోండి. కొంచెం పెద్ద సైజు పులక ఒక్కటి చాలు. 2 పొరలుగా పులకాలు వచ్చేటట్టు మంట మీద పెట్టుకుంటే పొంగుతుంది. ఒక పొర పై పొర తీసుకుని ఒక్కొక్క ముక్క చేసి కూరలు ఎక్కువ వెళ్ళేటట్టు చేయండి. తర్వాత కింద పొర తినండి. అట్లా ఒకేసారి పులక మొత్తం దింపితే 2 పొరలు 1 ముక్కలు అయిపోతాయి, కూర తక్కువ వెళుతుంది. ఏ పొరక ఆ పొర అట్ట తీసుకుంటూ పులకాలు తింటుంటే చాలా బాగా కర్రీ ఎక్కువ తినగలుగుతారు. మధ్యాహ్న పాటు ఒక్క పులక కర్రీస్ కడుపు నిండా తింటే ఆయిల్ లేకుండా మనం చెప్పినట్టు సాల్ట్ లేకుండా వండుకోండి, ట్రై చేయండి. ఇది వెయిట్ తగ్గించడానికి బెస్ట్ సొల్యూషన్ అన్నమాట సమ్మర్లో. అంటే మీకు అసలు నీరసమో రాదు ఇట్లా కనుక చేయగలిగితే. పులక ఆ కూరలో పప్పు కూడా వాడుకుంటారు కాబట్టి ప్రోటీన్ బాగా వెళుతుంది. కాస్త ఎక్కువ రిపీటెడ్గా రెగ్యులర్గా పప్పులు వేయండి. కొన్ని కూరల్లో సోయాబీన్స్, రాజ్మా గింజలు, శనగలు, బొబ్బర్లు ఇట్లాంటివి ఉడికేటప్పుడు కూరల్లో పడేస్తూ ఉండండి. మీల్ మేకర్ ఇట్లాంటివి డైలీ వాడండి ప్రోటీన్ కోసం. బరువు పెరగదు, మీ బాడీకి కావాల్సిన ప్రోటీన్ పోషకాలు అందుతాయి అన్నమాట. ఇట్లా మధ్యాహ్నం లంచ్లో ఇంక ఇట్లా బదులుగా ఇంకా బాగా రిజల్ట్ వచ్చేటట్టు వండుకోకుండా కూడా తినదలిస్తే ఒక్క పులక పెట్టుకోండి. అంత పచ్చ సలాడ్, పొట్లకాయ, సొరకాయ, దోసకాయ, టమోటా, కీరా దోస, కాస్త ఇట్లాంటి వాటిని తురిమేసేయండి. మామిడి తురుము ఇవన్నీ ఈ సలాడ్ తయారు చేసుకోండి. చక్కగా సలాడ్ మిరియాల పొడి, జీలకర్ర ధనియాల పొడి ఇట్లా చల్లుకోండి. నిమ్మరసం పిండుకోండి. ఉల్లి చట్నీ ఒక పెరుగుతో ఒక కప్పుతో ఉల్లి చట్నీ చేసుకోండి. ఆ ఉల్లి చట్నీ నంచుకుంటూ ఈ సలాడ్ అట్లా పెట్టుకుని పులకాతో తినేసేయండి. ఇది ఇంకా ఈజీ అన్నమాట వండుకునే పని లేకుండా కూడా. 2 పద్ధతులు ఏదైనా మీరు లంచ్ ఇట్లా ఫాలో అవ్వండి. మళ్ళీ సాయంకాలం 6-6:30 వరకు నీళ్లు తాగుతూ గడపండి. లంచ్ తిన్న 2 గంటల తర్వాత నీళ్ళ బాటిల్ తీసుకుని 1.5 లీటర్ నీటిని ఈవినింగ్ 6 వరకు కంటిన్యూ చేయండి. వాటర్ అట్లా 6:30 వరకు చక్కగా అన్ని నీళ్లు తాగితేనే వేసవకాలం డీహైడ్రేషన్ రాకుండా మీరు హెల్దీగా ఉంటారనమాట. ఇక ఈవినింగ్ 6:30కి డిన్నర్ లాగా ఇంకొక మ్యాంగో జ్యూస్ తీసుకోండి. మళ్ళీ 300 ml మ్యాంగో జ్యూస్, ప్యూర్ జ్యూస్, మళ్ళీ తేనె 3 స్పూన్లు అట్లా కలుపు తాగేసేయండి. అంటే 2 పూట్ల మ్యాంగో జ్యూస్ తీసుకోవటం మధ్యాహ్నం ఒక్కసారి లో కార్బోహైడ్రేట్, లో ఫ్యాట్ డైట్ ఇట్లాంటివి తీసుకోవటం వల్ల హై ఫైబర్ ఉంది, లో కార్బోహైడ్రేట్ కూడా ఉంది ఇందులో మధ్యాహ్నం పూట. అందుకని మార్నింగ్ తీసుకునే, ఈవినింగ్ తీసుకునే మ్యాంగో జ్యూస్ వల్ల
మీరు యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉంటారు. సమ్మర్లో వచ్చే మ్యాంగోస్ని ఎంజాయ్ చేసినట్టు అవుతుంది, వెయిట్ పెరగకుండా ఎంజాయ్ చేసినట్టు అవుతుంది, వెయిట్ లాస్ అవుతారు బాగా కూడా. అందుకని 11 వరకు మీరు మ్యాంగో జ్యూస్ తీసుకోకుండా ఉంటున్నారు కదా, అందుకని అప్పటి వరకు కొవ్వు కరుగుతూనే ఉంటుంది. మరి ఎప్పటి నుంచి కొవ్వు కరగడం స్టార్ట్ అయ్యి ఉంటుంది అనుకుంటున్నారు? ఈవినింగ్ 6:30కి మీరు మ్యాంగో జ్యూస్ తాగేసేస్తే 8:30-9 కల్లా మ్యాంగో జ్యూస్ డైజెషన్ అయిపోతుంది. ఇక 9 నుంచి మీ పొట్టాపురేగుల్లో రిపేరు క్లీనింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. 9 నుంచి పొట్టాపురేగులకు రెస్ట్ స్టార్ట్ అయింది కాబట్టి ఇక నైట్ 9 నుంచి రిపేరు క్లీనింగ్ స్టార్ట్ అవుతుంది బాడీలో. ఇక అక్కడ ఫ్యాట్ బర్నింగ్ స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే 6 తాగిన మ్యాంగో జ్యూస్ 9:30-10 లోపే మీ క్యాలరీస్ అయిపోతాయి. నైట్ 9:30-10 నుంచి మీ బాడీకి కావాల్సిన ఎనర్జీని నిద్రట్లో గంటకు 60 చొప్పున నిలవన్న కొవ్వు నుంచి బాడీ కరిగించుకుంటుంది. ఇది మంచి సొల్యూషన్. మార్నింగ్ మళ్ళీ లేచాక మీరు ఏదైనా పనులు చేసుకుంటున్నా, వ్యాయామాలు ఆటలు ఏదైనా చేస్తున్నా, ఆ టైంలో బాడీకి కావాల్సిన ఎనర్జీని నిలవన్న కొవ్వు నుంచి బాడీ కరిగించి వాడుకుంటుంది అనమాట. ఉదయం తాగిన మ్యాంగో జ్యూసు, మధ్యాహ్నం తిన్న లంచ్ ద్వారా వచ్చే క్యాలరీస్ డే టైం మీ మెయింటెనెన్స్కి సరిపోతుంది నైట్ 9 లోపు అంతే. అందుకని నైట్ 9 నుంచి రేపు మార్నింగ్ 11 వరకు మీ బాడీకి కావాల్సిన ఎనర్జీ అంతా స్టోర్డ్ ఫ్యాట్ నుంచి బర్న్ అయ్యి వస్తుంది అనమాట. అందుకని ఈ సీజన్లో మీరు వెయిట్ తగ్గడానికి ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే ఇట్లా పెట్టుకు తింటే చాలా మంచిదన్నమాట. బరువు తగ్గుతూ మ్యాంగో జ్యూస్ని ఉపయోగించుకోవచ్చు. లేదా మ్యాంగో జ్యూస్ మార్నింగ్ తీసుకుంటే మ్యాంగో మొక్కలు ఈవినింగ్ తినండి. కొన్ని ఈ సీజన్లో వచ్చే పళ్ళ మొక్కలు ఏమైనా ఉంటే మ్యాంగో మొక్కలు అని పెట్టుకోండి. అయితే మార్నింగ్ మ్యాంగో మొక్కలు తింటారా, ఈవినింగ్ జ్యూస్ అయినా తాగండి. 2 పూటలు ఇట్లా వాడుకోండి. 1 టైం మాత్రం అస్సలు రైస్ టచ్ చేయద్దు. ఒక్క పుల్కా చాలు, కార్బోహైడ్రేట్స్ బాగా కట్ చేయాలి. ఇక్కడ 2 పూటల మంచిగా క్యాలరీస్ ఎక్కువ ఉండే మ్యాంగోని ఇచ్చాం కాబట్టి 100 మ్యాంగో తీసుకుంటే 74 క్యాలరీల శక్తి. అది జ్యూస్ రూపంలో తీసుకున్నా, మొక్కల రూపంలో తీసుకున్నా అంతే. అందులో తేనె 2 స్పూన్లు వాడుకుంటే సరిపోతుంది. ఎక్కువ ఒక్కర్లా తీయగా ఉంటే అసలు తేనె కూడా లేకుండా మ్యాంగో జ్యూస్ తీసుకోవచ్చు మీరు. అంటే అందరి వల్లే సమ్మర్లో ఇంకా బరువు పెరిగామనిపించుకోకుండా, బరువు ఉన్నవారు తగ్గటానికి, బరువు లేనివారు మ్యాంగోని వాడుకోవాలన్నా, బరువు పెరగకుండా మెయింటైన్ చేయడానికి ఇలాంటి ప్లాన్లు ఈ సీజన్లో మీకు మంచిది. కాబట్టి సమ్మర్ని మనం ఆరోగ్యకరంగా ఉండటానికి కూడా ఉపయోగించుకుంటే బాగుంటుంది. సమ్మర్ని ఎక్కువ మంది ఎంజాయ్ చేయడానికే వాడుకుంటూ ఉంటారు. మనం ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునేవారు ఈ సమ్మర్ని మాత్రం హెల్దీగా ఇలాంటి మార్గం ద్వారా ఉపయోగించుకుంటే మీ అందరికీ చాలా మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.